టీడీపీకే జనసేన అవసరం ఉందనే మెసేజ్ వాళ్ళ అగ్రనాయకత్వం చెప్పాలి చెప్పాలి చెప్తుంది అనే ఆసిద్ధం చంద్రబాబు నాయుడు గారు కూడా ఇండస్ట్రీ 41% ఓటింగ్ అంటే కుదరదు లేదు లేదు సార్ చంద్రబాబు నాయుడు గారు కూడా డెఫినెట్ గా ఆయన బయటకు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ అవసరం ఈ రాష్ట్రానికి ఏంటి అనేది కూడా తెలియజేస్తాడు పొత్తులతో ఏ విధంగా మనం మెట్టు దిగాలి ఈసారి పవన్కు అవకాశం ఇద్దాం మనం అనేది కూడా ఆయన నోటి నుంచి వస్తుంది ఆయన నోటి నుంచి వస్తే గనక నేటి సమకాల రాజకీయ నాయకుడికి చంద్రబాబు నాయుడు గారు కూడా చరిత్ర నిలిచిపోతారు అవకాశం వాళ్ళు ఇవ్వక్కర్లేదండి ఇది ఆయన తీసుకోవాల్సిన సమయం ఎస్ ఎస్ పవన్ పవన్ తీసుకుంటాడు సార్ తీసుకుంటాడు ఆ బాధ్యత నిర్వర్తిస్తాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని నో మోర్ వేవరింగ్ ఎస్ అంతే క్లారిటీతో ఆయన ఉన్నారని అనుకుంటున్నా ఉండాలి కూడా ఉండాలి ఉండాలి రెండోది ఈక్వేషన్స్ లో పేచి పెట్టడానికి తెలుగుదేశంలో కొందరు ముందుకు వచ్చే అవకాశం ఉంది ఉంటారు సార్ వాళ్ళు ఎప్పుడు గెలవలేరు కాబట్టి మొదటి నుంచి మేము ఉన్నామని చెప్పుకుంటారు సీనియర్స్ అని చెప్పుకుంటారు అండ్ ఇంకో కుట్ర కూడా అసలు తెలుగుదేశం ఎప్పటికీ గెలవని ఒక అంతగా 70 ఇవ్వాల్సి వస్తే తెలుగుదేశం ఎప్పటికీ గెలవని ఒక 40 నియోజకవర్గాలు ఉన్నాయి ఆటలోకి పంపించేద్దామా అనే ఒక ఆలోచన కూడా తెలుగుదేశం చేస్తున్నట్టు తెలుస్తుంది కానీ ఎక్కడ పొట్టు ఉంది ఎక్కడ సంస్థాగతంగా పార్టీ ఉన్నది అనేది క్లియర్ కట్ క్వాలిటీ క్లారిటీ ఉంది సార్ 34 నియోజకవర్గాలు ఉన్న ఉభయ గోదావరి జిల్లాలో దాదాపు 28 జనసేన 28 పక్కా జనసేన పోటీ చేస్తుంది 1-2 పోయినా మిగతా 25-26 స్థానాలు గెలిచే అవకాశం ఉన్నది అక్కడే కనపడుతుంది ఇప్పుడు రాష్ట్రం ఆంధ్ర తెలంగాణ కలిసి ఉండేప్పుడు ఉభయ గోదావరి జిల్లాలో ఎవరైతే డిసైడ్ చేసి ఎక్కడ మెజార్టీ వస్తుందో వాళ్ళే ముఖ్యమంత్రి వారాహేత్ర ద్వారా స్పష్టమైపోయింది వెరీ క్లియర్ అయిపోయింది ఉత్తరాంధ్రలో ఉన్నాయి 35 స్థానాలు ఉన్నాయి దాదాపు 15-20 స్థానాలు గెలిచే అవకాశం ఉంది ఉత్తరాంధ్రలో ఆయన ఉద్దానం విషయం కావచ్చు గాజువాకలో ఓడిపోయిన విశాఖ స్టీల్ కోసం గాజువాక ప్రజల కోసం ఆయన పోరాటం తిరగవచ్చు రిషికొండలు కరిగిపోతున్నప్పుడు ఎర్రమట్టి దెబ్బలు అన్యాక్రాంతమైనప్పుడు ఆయన ప్రశ్నించిన తిరగవచ్చు మత్స్యకారుల సమస్య కోసం భవన నిర్మాణ కార్మికుల కోసం విశాఖ ప్రజలు సౌమ్యులు సార్ రాజధాని పేరుతో 175 ఎకరాలని ప్రభుత్వ భూములు కూడా తనఖా పెట్టి 25,000 కోట్లు అప్పు చేశారు సార్ 4 సంవత్సరాలు 6 నెలల తర్వాత ఇప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యామిలీ పెట్టినా ఏమైనా ఉపయోగం ఉందా సార్ లేదు కదా సార్ ప్రజలు అన్యాయం ఏందనేది వాళ్ళు తెలుసుకున్నారు అక్కడ కూడా 20 స్థానాలు వస్తే కనుక ఇక కోస్తా జిల్లాలో కోస్తాలో కూడా అవనిగడ్డ కావచ్చు మీరు ఇప్పుడు 1 అక్టోబర్ నుంచి అవనిగడ్డ కైకలూరు పెడన మచిలీపట్నం ఈ నియోజకవర్గాల్లో కూడా వెరీ స్ట్రాంగ్ బేస్ ఉన్నది ఉప్పైన సీమకి చప్పును వస్తున్నాడు అతను డెఫినెట్ గా వస్తున్నాడు సరైన సమయంలో వస్తున్నాడు అది మంచి పరిణామం కావద్ది ఆ ఉత్సాహం పక్కనున్న మిగతా రెస్ట్ ఆఫ్ రాయలసీమలో మిగతా మొన్న విశాఖపట్నంతో పాటు శ్రీకాకుళం విజయనగరం వెళ్ళాలి కాబట్టి అక్కడ కూడా ఈ ప్రభావం పనిచేస్తుంది ఇక్కడ కోస్తాలో వస్తే 10-15 సీట్లు రాయలసీమలో కూడా 10 నుంచి వచ్చే స్థానాలు ఉంటాయి 70 అక్కడే కనిపిస్తుంది 70 అట్లా ఎట్టి పరిస్థితులు గెలుస్తారు కాబట్టి మీరు ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం లేదు సార్ క్లియర్ కట్ పాలిటిక్స్ రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ ఆల్ ఆర్ ఈక్వల్ అనే పాయింట్ లో ఒక 5 ఎక్కువ తీసుకోనండి 80-75-25 అట్లట్టు 175ని ఆ విధంగా బెరేజ్ వేసుకొని స్నేహధర్మం ప్రకారం వెళ్ళదగలిగితే డెఫినెట్ గా అధికారంలో ఈ కూటమి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనపడుతుంది అదేవిధంగా ఎంపీ విషయంలో కూడా 10-10-5 ఆ విధంగా బేస్ లో 10 జనసేన 10 టీడీపీ 5 బీజేపీ ఆ ఈక్వేషన్స్ లో వెళ్ళగలిగితే పొట్టు విడుపులు ట్రాన్స్ఫర్ టీడీపీ నుంచి ఉండే అవకాశం డెఫినెట్ గా ఉంటుందండి డెఫినెట్ గా ఉంటుంది అదేవిధంగా జనసేన నుంచి కూడా నాయకుడు చెప్పాడు కాబట్టి వింటారు టీడీపీ వాళ్ళే నేను టీడీపీ మీద నాకు డౌట్లు ఉన్నాయి కాబట్టి ఆ డౌట్లు ఉన్నమాట వాస్తవం అది సెట్ చేసుకుంటే లేవా చెప్పండి డెఫినెట్ గా ఉంటుంది డెఫినెట్ గా ఉంటుంది ఎందుకంటే పరిణామాలు మనకు తెలుసు కాబట్టి వాస్తవాలు అంతకుముందు గతంలో జరిగిన అనుభవాలు మనకు జీవితంలో పాఠాలన్నట్టుగా తెలుసు కాబట్టి టీడీపీ కూడా వాళ్ళ యొక్క మైండ్ సెట్ మార్చుకోవాలి బీజేపీ ఎదురుగా అవుట్ అయ్యి పవన్ గారిని సీఎం చేయాలని ఉంది ఇక్కడ ఎంపీ సీట్లతో రేపు బీజేపీ పొత్తు కావాలని కోరుకుంటుంది పవన్ విశ్వాసమిత్రుడుగా ఉన్నారు రేపు 26 పార్టీలతో పాటు టీడీపీని కూడా ఎన్డీఏలో పవన్ గారే తీసుకెళ్తాడు ఏమో ఇప్పుడు అలా జరిగే అవకాశాలు కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది డెఫినెట్ కనపడతాయి సార్ సమకాలీన రాజకీయాల్లో అన్నీ జరగవచ్చు ఇలా కనుక జరిగితే ఈ 3 మిత్రపక్షాలు కలిపి 175లో 130-135 స్థానాలతో ఘనమైన మెజార్టీతో ఆంధ్రప్రదేశ్లో అధికారం వచ్చే అవకాశాలు స్పష్టంగా కనపడుతుంది ఎనీథింగ్ లెఫ్ట్ ఓవర్ అంటే మనం ఏమన్నా మర్చిపోయా మాట్లాడుకోవాల్సింది అన్నీ ఉన్నాయి సార్ అన్నీ బాగున్నాయి మొత్తం అన్ని పర్ఫెక్ట్గా వచ్చినాయని నేను అనుకుంటున్నాను ఇప్పుడు అన్ని అంశాలు అండ్ ఫైనల్గా ఇంకొక విషయం చెప్పండి ఇప్పుడు భువనేశ్వర్ గారు ఒక మాట మాట్లాడుతూ నిన్న మా కంపెనీలో ఒక 2% అమ్మితేనే మాకు 200% అదే సారీ 400 కోట్లు 400 క్రోర్స్
2% 200 crores అన్నారా? 400 crores. అప్పుడు అప్పుడు చెప్పండి మీకు ఒక కంపెనీ దాదాపు 15 కంపెనీ 2 లక్షల కోట్లు అన్నారు. 2% 4% 2% అమ్మితే 2 లక్షల కోట్లు అన్నారు. సరే మొత్తం అమ్మితే 2 లక్షల కోట్లు. నేను క్లియర్గా చెప్తాను సార్, నేను క్లియర్గా చెప్తాను, పేపర్ చూశాను కాబట్టి. మా కంపెనీలో నాకు కంపెనీకి నేను యజమానికి ఉన్నాను, 2% అమ్మితే 400 కోట్లు వస్తాయి అన్నప్పుడు నీకు 100% అమ్మితే ఎంత వస్తాయి? 2 లక్షల కోట్లు పైనేగా, 2 లక్ష కోట్ల పైనే వస్తుంది. ఇప్పుడు జగన్ అవినీతి 1 లక్ష కోట్లు అంటున్నారు, పాపం ఆయన అక్కడే ఆగిపోయారా? అదే అర్థం కావట్లేదు. ఇక్కడ ఇక్కడ ఈమె తెలిసి అన్నారో తెలియక అన్నారో ఆ మాట అనుకుని ఉండాల్సింది. ఇప్పుడు మనం ఎవరు జనం డబ్బులు తీసుకో అంటున్నారు. 2 ఎకరాలతో మనం జీవనం స్టార్ట్ చేసినప్పుడు మనకి ఈ 4 లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చేస్తాయి? 400 కోట్లు ఒక కంపెనీకి 2% అంటే 400 కోట్లు సార్. 4 లక్షలు ఆ బేస్ వేసుకున్నా కానీ 4 లక్షలు 4 లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చేస్తాయి? ఎక్కడి నుంచి వస్తాయి? ఇది అనుకుని ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఎలిమెంట్ ఎక్కడో మిస్ అయ్యారు కదా. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేశారు, నిన్న నుంచి ఆమె మాట్లాడిన కాడి నుంచి మొదలైంది ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పండి ముందు అంటున్నారు. సరే ఎన్టీఆర్ ట్రస్ట్ కూడా నేను ఉన్నాను, అక్కడి నుంచి పిల్లల్ని చదివిస్తున్నాం, దాంట్లో 2000 మంది అనాథ పిల్లల్ని చదివిస్తున్నావు అని అది వెళ్ళనుకోండి. దాన్ని ఎవరు కాదలేదు సార్. మంచి పని ఎవరు చేస్తా మంచిగానే చెప్పండి, మంచిగానే చేయాలి. కాకపోతే ఏంటంటే తొందరపడి ఇలా 2% 400 కోట్లు వస్తాయి మాకు కంపెనీ అయితే అనే మాట అనుకున్నా ఉంటే బాగుండే. ప్రజలు చులకనగా కనబడుతున్నారా? ప్రజలు డబ్బు మాకు అవసరం లేదంటే అంటే ప్రజలే ఏమైనా చులకనగా కనబడుతున్నారు? అదే అది అది పొరపాటున ఆమెకి రాజకీయాలు కొత్త కాబట్టి ఏదో మొదటిసారి ఆమె మీడియా ముఖంగా మాట్లాడింది. ఇక మీద ఆ తప్పు జరగకుండా చూసుకుంటే మంచిగా ఉంటుందండి. సో ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అన్ని అంశాలు స్పృశించాం. తెలుగుదేశం పార్టీకి నాకైతే పర్సనల్గా ఐ ఫీల్ తెలుగుదేశం పార్టీకి భరోసా ఇవ్వటం కోసం ఏం పర్లేదు, మనం కలిసి వెళ్తున్నాం, మీరు ధైర్యంగా నిలబడండి, నిబ్బరంగా ఉండండి చెప్పడం కోసం ఈ యాత్రలో మరి పవన్ కళ్యాణ్ చాలా లీడ్ రోల్ తీసుకోబోతున్నారు. వారాహి ఫేస్బుక్లో ఇసుక దందాల మీద మాడతారు, లెక్కలతోటి వస్తారు. ఈ ఉప్పెన్లో మరి ఎవరు కొట్టుకుపోతారో తెలియదు, వైసీపీకి చెందిన వాళ్ళు ఎంతమంది కొట్టుకుపోతారో తెలియదు. లైక్ అంటే ఆయన వచ్చి మాట్లాడిన తర్వాత ఎవరి దగ్గర సౌండ్ ఉంటుందో కూడా మనకు తెలియని పరిస్థితి. అలాగే తెలుగుదేశం కూడా ఈ కన్నుపోయేంత కాటుకు పెట్టుకోవటం, భేషజాలకు పోవటం, మా మీద జనసేన ఆధారపడింది, మేము లేకపోతే జనసేన లేదనే పద్ధతిలో మాట్లాడటం,